ఇక్కడ ప్రజలందరూ ఇక్కడ నమస్కారం. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఏ విధంగా భయపడుతుందో కరోనా అంటే మనం అవసరం. ముఖ్యంగా మనకు కావాలి పట్టణంలో కూడా ఇక్కడని ఆ లక్షణాలు ఉన్నాయని నిన్న నెల్లూరుకి తీసుకొని పోవడం జరిగింది. అందుకే నిన్న కావాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేము చెప్పింది సాటర్డే, అదేవిధంగా సండే మన ప్రధాని మోదీ గారు డబ్బును కూడా బయలుదేరదు ఉదయం 7 నుంచి నైట్ 9 దాకా అని చెప్పడం కూడా జరిగింది. ప్రజాబంధు నిర్వహించాలని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఈరోజు శనివారం ఇదే విధంగా కావగి పట్టణంలో కావగి నియోజకవర్గంలో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఈ కరోనా నుంచి మన ప్రాణాలను కాపాడుకునే దానికి మనమంతా కూడా స్వచ్ఛందంగా అన్ని షాపులు అదేవిధంగా ఎవరు కూడా రోడ్డు మీద తిరగద్దని మేమైతేనేమి, అదేవిధంగా మన సబ్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ డిపార్ట్మెంటు అందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి స్పందించి ఈరోజు మొదలుగా కొంచెం అప్రమత్తం చేయాలా, ప్రజలు చైతన్యం చేయాలి అని చెప్పి మేమంతా కూడా ఈరోజు కొంత అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నప్పుడు ఆ రోడ్ల మీద ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా షాపులన్నీ మూసేసి ప్రజలు కూడా వీలైనంత వరకు రోడ్ల మీదకు రాకుండా కంట్రోల్ చేసినందుకు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి, దీనివలన ఎవరికైనా ఒక్కరికి వచ్చిందంటే అది చాలామందికి వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఎవరు కూడా రోడ్డు మీద తరగతని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన డివిజన్లో 93 మంది విదేశీయులు విదేశాల నుంచి వచ్చున్నారు. కాబట్టి వాళ్ళందరి గమనికలు కూడా అధికార యంత్రాంగం గమనిస్తూ ఉంది, చర్యలు తీసుకుంటా ఉంది. అదేవిధంగా ఇటువంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నాయంటే మా వాలంటీర్స్ కావచ్చు, సెక్రటరియట్ సభ్యులు కావచ్చు, అంతా కూడా అటువంటి ఏమైనా ఉంటే ఇమీడియట్గా ప్రభుత్వానికి అధికారులకి తెలియజేస్తున్నారు, ఇమీడియట్ చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఇద్దరికి ఆ లక్షణాలు ఉన్నాయని ప్రకారికి వారి తల్లిదండ్రులకి ఫోన్ చేస్తే ఇమీడియట్గా మున్సిపాలిటీ అధికారులు కూడా ఈరోజు చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా పరీక్ష నిమిత్తం మరీ పంపిస్తూ ఉన్నాం. కాబట్టి మనమంతా కూడా మన ప్రాణాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనమంతా కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. ప్రజలంతా కూడా ఎవరు కూడా ఎవరు ఏగాకి వారు పరిమితమై ఈ వ్యాధి నుంచి బయటపడాలని మేము మనసాగా కోరుకుంటున్నాం. అందుకే ఈ అవగాహన